ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయన ఏమో నేనుగా తప్పు చేసింది, మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినారని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా, నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయన ఎప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే, అది ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు, వచ్చి ఒకరోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడో పోతాడు. నాలుగేళ్ళు తనని చూసింది మనం అంతే. ఆ నాలుగేళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానాలు చెప్పాలి అని అంటే, నిజంగా ఎక్కడికి విలువలు? విలువల గురించి తాను మాట్లాడతాడు, నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్ళకు ఒకసారి, ఐదేళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరు లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరు? నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్య పెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలు చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే, నిజంగా రాజకీయాలు ఎటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది.